మనమందరం ఏదో ఒకదానికి భయపడతాం. ఒకరు భయపడతారు, మరొకరు భయపడతారు. మరి మన స్టార్చ్ని చూద్దాం. ఆ భయం అంటే ఏంటో, ఎవరు భయపడతారో, ఎవరు భయపడతారు. అయిపోయిందా? చలిచేమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనొచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది. ఇదే నిజం. నా కాంపౌండ్ లో కుక్క కూడా అబద్ధం తెలియదు. మీరు చెప్పినంత వినాల ఒక్కడనిపిస్తుంది అంకుల్. మీకు అన్నీ ఉన్నాయి, డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశాన్ అన్నీ ఉన్నాయి. ఒక్క భయం తప్ప. బతకడానికి భయపడాలి. భయం అదెలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అవతల వాళ్ళ కళ్ళల్లో దాన్ని చూస్తుంటే నాకు బాగుంటుంది. ముఖ్యంగా నీ కళ్ళల్లో చూస్తే ఇంకా బాగుంటుంది. ఈ జిత్తుగా నిన్ను భయపెట్టలేవు. ఇప్పటిదాకా మీరు ఎదుటివాళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు. అంతేగా, ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషిననే. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? మన ఇద్దరం కలిసి ఒక టీంగా పనిచేద్దాం. ఏంటి చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను, గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం భయం. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. భయపెడతాం, మా రాజకీయం అంతే. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. మీ చేత భయంతో ఉత్సవించి పూచినది. ఓ బట్టే బాజ్, భయానికి మీనింగే తెలియని బ్లడ్ డ్రా. పాతికేళ్ళు పాతికేళ్ళైందొచ్చి అడ్డొచ్చిన ఒకటిని వేసేశారు. ఆణ్ణి చూసి ఒకడు, ఆణ్ణి చూసి ఇంకోడు, ఇంకోడు భయపడుతూనే ఉన్నారు. ఈ పాతికేళ్ల నా కొడుకు నా కళ్ళ ముందుకొచ్చి నిలబడే వరకు ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఆరొందల గడపలో ఒక ఇంటిని, ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. ఆరుగురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారు? ఇదే అంకుల్ భయం.